గారు నాయకత్వం బిఎన్ మంత్రో గారు నాయకత్వం ఎస్ గాంధీ భవన్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు గాంధీ భవన్ చేరుకున్నారు. బీసీ బిడ్డగా వడ్డేరు సామాజిక వర్గానికి సంబంధించిన గుంజా శ్రీనివాస్కు ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డిని అప్పీల్ చేసే ప్రయత్నం ఇక్కడున్న నాయకులంతా చేస్తున్నారు. ఒకసారి గుంజా శ్రీనివాస్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున యువకులు కుత్బుల్లాపూర్ నుంచి తరలివచ్చారు. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు మీతో ఏమన్నారు? ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా ఆల్ ఇండియా అధ్యక్షులు మన వేముల వెంకటేష్ గారు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చట్టసభల్లో వడ్డేర్లకి అవకాశం కల్పించాలి. మేము దాదాపు 30 లక్షల మంది ఉన్నాం కనుక కుత్బుల్లాపూర్ నుంచి మన అప్లికేషన్ పెట్టుకున్న గుంజా శ్రీనివాస్ని పరిశీలించి మీరు అవకాశం కల్పించినట్టయితే మేమంతా కూడా ఒక యూనిట్ మీద ఉండి అది గెలిపించుకొస్తామని చెప్పేసి ఏమ్లే వెంకటేష్ గారు చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ పరిశీలిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పినాడు. కనుక ఏది ఏమున్నా కానీ కుత్బుల్లాపూర్లో ఒక బీసీ బిడ్డగా అవకాశం కల్పించినట్టయితే బీసీ సంఘాల నాయకులందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన అన్నగారు న్యాయ బ్రాహ్మణుల సంఘం అఖిల భారత జగదీష్ గారు అధ్యక్షులు ఆయన కూడా వచ్చాడు. మా కమ్యూనిటీలో కూడా అవకాశం లేదు కనుక అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలు ఏదైనా సరే అందరం ఏకం కావాలి, మనం అందరం కలిసి ముందుకు పోవాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు వెంకటేష్ గారు మాలో ఉన్నటువంటి వారందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందన్న మీరు కాంగ్రెస్ పార్టీలన్నా మాకు న్యాయం కల్పించండి, మాకు అవకాశం కల్పించడం అని చెప్పి అడిగినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నేను తప్పకుండా పరిశీలిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి విశ్వాసం ఉంది కుత్బుల్లాపూర్ నుంచి నాకు అవకాశం వస్తుందని. వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ఐఎన్టీసీ తెలంగాణ స్టేటు జనరల్ సెక్రటరీ అయినటువంటి ఐలే గారు సార్ ఇది కార్మికులకన్నా ఇవ్వండి పారిశ్రామిక వాడ కాబట్టి అని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది. తప్పకుండా చూద్దాం ఐలన్న అన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది, మాకు అవకాశం వస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మీకున్న ప్రణాళిక ఏంటి? ఒకవేళ గుంజా శ్రీనివాస్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా వెళ్ళబోతూ ఉన్నారు? గుంజా శ్రీనివాస్ వైపు చూసే పరిస్థితుల్లో కుత్బుల్లాపూర్ ప్రజలు ఉన్నారా? నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను కార్మిక నాయకునిగా తెలంగాణ స్టేట్లోనే ఎన్నో కార్మిక సంఘాలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా మా ఏరియా స్లమ్ ఏరియా దరిదాపు ఒక సాయిబాబా నగర్లోనే 25,000 ఓట్లు ఉంటాయి. ఆ ప్రాంతాన్ని స్థాపించి అక్కడ నేను పునాది గనక నేను ఆ బస్తీ ఏరియాలో ఉన్నా గనక మా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు కార్మికులు. అదేవిధంగా నా కమ్యూనిటీ కూడా నాకు అండగా నిలబడుతుంది. మా పెద్దలు మన ఐలయ్య గౌడ్ గారు కానివ్వండి, న్యాయ బ్రాహ్మణులు కానివ్వండి, ఇంకా ఎంతోమంది ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి కనుక ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నా ఎంతమంది వచ్చినా లాస్ట్కి మన సీఎం కేసీఆర్ వచ్చి అక్కడ పోటీ చేసిన విజయం కాంగ్రెస్ పార్టీ వరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మనతో పాటు చాలామంది నాయకులు ఉన్నారు, బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వివిధ సంఘాల నాయకులు వచ్చారు. ఎందుకు ఈరోజు గుంజా శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర డిమాండ్ చేస్తున్నారు మీరు? నేను జాతీయ ఓటర్ సంఘం ప్రెసిడెంట్ వేముల వెంకటేష్ నా పేరు. ఎందుకంటే ఒడ్డర్లు 25 నుంచి 30 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా మాకు న్యాయం జరిగే గతం నుంచి కూడా ఇంతో అంతో మాకు జీవోలు కానీ లేబర్ కాంట్రాక్టర్ విషయంలో కానీ మాకు ఫెడరేషన్ విషయంలో కానీ అన్ని విషయంలో మాకు కాంగ్రెస్ పార్టీ మాకు అన్ని విధాలు ఆదుకుంది. ఆ ఉన్న జీవోలని మైనింగ్లో 20% ఉన్న జీవోలని కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఒడ్డర్లకు చాలా అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్న 20% జియో ఇంప్లిమెంటేషన్ చేయలే, మళ్ళీ 15% ఉన్న కాంట్రాక్ట్ విషయంలో 1.5% చేసింది. ఏ విషయంలో కూడా మా ఫెడరేషన్కు ఇప్పటి వరకు 15 నుంచి ఒక పైసా కూడా ఇవ్వలే, చైర్మన్ కూడా ఇవ్వలే. కాబట్టి మేమంతా ఈసారి మొత్తం ఒడ్డర్లమంతా రాష్ట్రం మొత్తం తిరుగుతాం,
కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎందుకంటే ఎంత మంది కార్పొరేటర్లు ఉన్నా ఎంత మంది అది ఉన్నా టైం వస్తే అందరూ ఓడగొట్టే ప్రజలే ఓడగొట్టేది ప్రజలే గెలిపించేది కాబట్టి వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు గెలుస్తారని నమ్మకం లేదు 100% ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి చూస్తున్నారు మేము కూడా బీసీ సంఘాల 11 ఫెడరేషన్ల ద్వారా 11 ఫెడరేషన్లు ఇప్పటివరకు 10 సంవత్సరాలు నుంచి ఒక్క పైస కూడా 11 ఫెడరేషన్లకు వేలే ఈ 11 ఫెడరేషన్లు ఏయైతే కాన్స్టెన్సీలు ఉంటాయో ఈ 11 కులాలు కలిపి కాంగ్రెస్ పార్టీకి మేము అండదండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి అన్నకి చెప్పినాం అదే విధంగా రేవంత్ రెడ్డి అన్న కూడా స్పందించి ఈసారి మీ ఒడ్డర్లకు ఒకసారి ఛాన్స్ ఇస్తాం అది కూడా పరిశీలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మాగిట కుత్బుల్లాపూర్లో ఒకవేళ అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మా ప్రజలంతా వచ్చి కుత్బుల్లాపూర్లో ఉండి మా గుంజ శ్రీనివాస్ని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం సీనియర్ నాయకులు ఐలయ్య గౌడ్ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర గట్టి డిమాండే పెట్టారు గుంజ శ్రీనివాస్కి ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన ఏం చెప్పారు ప్రధానంగా ఏంటంటే మీరు అన్నట్టుగా షాపూర్ నగరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గము ఆసియా ఖండంలోనే పారిశ్రామిక వాడ గుంజశ్రీను అనేకమైన కంపెనీలో కెమికల్ కంపెనీలో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఉలస వచ్చిన కార్మికులకు ఇళ్ల స్థలాల గురించి కానీ సాయం చేసిన వ్యక్తి మళ్ళా పోతే కార్మికుల వాయిస్ వినిపించడానికి కార్మికుల యొక్క ఇబ్బందులు చెప్పడానికి ఒక ప్రతినిధి కావాలి ఆ ఒడ్డర్ సంఘం నుంచి వెళ్ళి కాకుండా కార్మిక సంఘం నుంచి వెళ్ళిన ఒక ప్రతినిధిగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలని మేము అందరం కోరడం జరిగింది దరఖాస్తు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఆ స్క్రీనింగ్ కమిటీకి పంపించి దరఖాస్తు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది మాకు నమ్మకం ఉన్నది నేను ఇంతకుముందు అడిగినట్టుగా కార్పొరేటర్లు ఉండని ఎవరుండని ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ 100% కుత్బుల్లాపూర్ మొదటి నుంచి గతం నుంచి కూడా కంచుకోట 100% కాంగ్రెస్ విజయం డంక మోగిస్తాం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్లో గెలుస్తుంది గుంజ శ్రీనివాస్ గారికి టికెట్ ఇస్తే ఇంటికి ఒక ఇన్ఛార్జ్గా బీసీ నాయకులంతా పనిచేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీరు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ నడుస్తుందా ఇప్పుడు దాదాపు మా నియోజకవర్గంలో 35,000 మంది ఒడ్డరి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఆయనకు చాలా కమ్యూనిటీ వాళ్ళు మైనార్టీలు కూడా బావబావ అని పిలుస్తాడు అట్లా దాదాపు ఒక 20,000 మంది దాకా ఉన్నారు మాలాంటి గౌడ్స్ ఉన్న వాళ్ళని కూడా బావబావ అని పిలుస్తాడు ఒక ఇంటి మనిషిలాగా మేమందరం కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రచారం కొనసాగుతూ ఉన్నది మేము ఈ డిక్లరేషన్ కూడా మొన్న చేసిన డిక్లరేషన్ 12 డిక్లరేషన్ కానీ రైతు డిక్లరేషన్ కానీ ఇంటింటికి చేరవేస్తాం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం ఇటు పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులకు సంబంధించి కూడా చట్టసభల్లో అవకాశం లేని పరిస్థితి గుంజ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు నేను జాతీయ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అవార్ జగదీష్ గారు ఓటర్ దేవుళ్ళకు అందరికీ తెలియపరుస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంతవరకు 75 ఏళ్ళ స్వతంత్రంలో 10 ఏళ్ళ తెలంగాణలో బీసీలకు న్యాయం చేసిన పార్టీ లేదు ఏమన్నా జీవోలు వచ్చినాయంటే మా నాయ బ్రాహ్మణులకు కూడా కాంగ్రెస్ పీరియడ్లోనే వచ్చినాయి అట్లాంటి జీవోలు కూడా కొన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితులు వచ్చింది కాబట్టి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మా బీసీ నాయకుడిని గెలిపించాలి మేము బీసీ నాయకులు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు పోయి అక్కడ మేము ప్రచారం చేసి మా బీసీ నాయకుడిని గెలిపించుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను సో పెద్ద ఎత్తున గుంజ శ్రీనివాస్ వెనకాల బీసీ నాయకులతో పాటు యువకులు కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చారు ఖచ్చితంగా తనకు ఒక అవకాశం ఇస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపిస్తానని చెప్పి పెద్ద ఎత్తున గుంజ శ్రీనివాస్తో వచ్చిన అనుచరులతో పాటు గుంజ శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 గాంధీభవన్ నుంచి